పాలాభిషేకం చేశారు. అనంతరం అక్కా చెల్లెమ్మలకు చెక్కులు అందజేశారు. కరోనా కాలంలో కూడా నవరత్నాల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చిన ఘనత సీఎండే అని కొనియాడారు. రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని తెలియజేశారు. ఇచ్చిన మాట ప్రకారం 130,000 కోట్ల రూపాయలు మీ అకౌంట్ వేశారంటే మన నియోజకవర్గా సుమారు 500 కోట్ల వచ్చింది. మరి కొన్ని ఉన్నాయి, గత 2 సంవత్సరాలు కొన్ని పనులు చేసుకోలేక మంచినీళ్ళు కానీ డ్రైన్లు కానీ రోడ్లు కానీ కొన్ని కుంటుపడి. కారణం ఏంటంటే ఈ కరోనా తోటి ఎక్కడా కూడా ప్రజల్లోకి వెళ్ళి పరిస్థితులు ఇచ్చే శాంతం కూడా ఆగిపోయింది.